ఇంకొక విషయము జనరల్గా నంద నందమూరి తారకరత్న అందరు తెలిసిన విషయమే ఆ రోజు పాదయాత్రలో ఆయన స్వోదర్ పడిపోవడము హార్ట్ అటాక్ రావడం స్ట్రోక్ రావడము అక్కడ నుంచి కొంచెం లేట్ అవ్వడము అది బ్రెయిన్కి దవ్వడము చెన్నై తీసుకపోవడం ఇవన్నీ ఈ ఈలోగా రోజుకొక కథనం వినిపించింది సీరియస్ అన్నారు కుటుంబ సభ్యులు తర్వాత బాలయ్య మృత్యుంజయ మంత్రం వల్ల కోలుకున్నాడు అనేసి కొంత కదలికొస్తుంది వేలు కదలికలు ఇవన్నీ కానీ ఇప్పుడు చూస్తే బ్రెయిన్కి ఎఫెక్ట్తో ఉన్నాడు అన్నారు అయితే విషయం ఏంటంటే ఆయనని విదేశాలకు తీసుకెళ్లారు అనేది అంటే ఒక రెండు మూడు రోజులు బుల్లిటన్ విడుదల చేశారు జనరల్గా తెలిసింది కానీ తనను విదేశాలకు తీసుకెళ్లారు అమెరికా ట్రీట్మెంట్కి తరలించాలనేది నిజంగా అమెరికాలో ఉన్నాడా లేకపోతే ఇక్కడ ఉన్న ఇప్పుడు నారాయణ హృదయాలయంలో ఉన్నాడా బెంగళూరు రాంగ్ నారాయణ హృదయాలయంలో ఉన్నాడు ఆయన నారాయణ హృదయాలయంలో ఉన్నాడు మీరు చెప్పినవన్నీ బాలకృష్ణ గారు ఆయన ఆల్రెడీ ఫస్ట్ తీసుకెళ్లేటప్పుడు ఆయన మొత్తం టోటల్గా కోమాలోకి వాయిస్ లేదు ఏమీ లేదు తర్వాత ఆటోమేటిక్గా హార్ట్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిన తర్వాత బాలకృష్ణ గారు ఆయన గట్టిగా మాట్లాడాల్స్తే చలనం వచ్చింది చలనం అది ముత్యం కాదు అంటే ఆయన ఏం మాట్లాడారో తెలివి చలనం వచ్చింది అంటే ఇప్పుడు బాబాయ్ వెళ్ళి తారకరత్నాన్ని పిలిచారా లేకపోతే ఇంకే అనేది కాదు అప్పుడే చలనం వచ్చింది చలనం వచ్చిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది అత్యంత విస్మంగా ఉన్నది వాస్తవే అత్యంత విషమంగా ఉన్నది వాస్తవమే కాకపోతే ఏంటంటే నీల్స్ అవి కొన్ని కొన్ని కదులుతున్నాయి దాకా కొంచెం బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీస్తే జరుగుతుంది అక్కడే జరుగుతుంది విషమంగా ఉన్నది మాత్రం వాస్తవమే ఇంకా వెంటనే మీద ఉన్నారు కానీ బయటకు వస్తాడు దేవుడి తాత తాత అమ్మమ్మ నాన్నమ్మ ఆశీస్సులతో అందరూ ఆశీస్సులతో మా ఆయన బయటకు వచ్చి అంత త్వరలోనే బయటకు వస్తాడు అంత తగ్గుతుంది ఎంఐఏ స్కాన్ చేస్తున్నారు కానీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేదు విషమంగా ఉంది కానీ ప్రతి ఒక్కరు కోలుకోవాలి కోలు వస్తారని నమ్మకం కానీ బ్రెయిన్కి ఇంకా కొంచెం కష్టంగా ఉంది అదంతా కూడా స్పందించాడు అంటే ఓన్లీ జస్ట్ అందుకని తప్పకుండా ఎన్ని అబద్ధాలు బయట వచ్చిన రోమర్స్ అయ్యి కంపల్సరీ ఆయన అక్కడి నుంచి ఆయన చేసి బయటకు వస్తారు ఇంకా ఫార్మ్ వద్దు వద్దనేది స్కానింగ్ అయిందో తేమో చెప్తారేమో తప్ప నాకు తెలిసిన సమాచారం ఇది అత్యంత దగ్గర సమాచారం నాకు తెలిసిన సమాచారం ఇది హాస్పిటల్లో సమాచారం ఇది అంతగా నీకు వేరేది ఏం లేదు ఇవన్నీ ఫేక్ న్యూస్ బయట